పర్వాలేదు. చిన్న ప్రార్థన చేయమ్మా, చిన్నది చిన్న ప్రేయర్ చేయి. అమ్మా చెప్పండి, పిల్ల పాప హెల్ప్ చేయండి. ఆ ప్రార్థన చేస్తున్నాను. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. ఎస్, కళ్ళు మూసుకోవాలి అందరూ. ఏసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కాల్చి కాపాడి కాపాడండి. ఎటువంటి అంధకార శక్తులు మమ్మల్ని ముట్టుకోకుండా సహాయం చేయండి. మేము నేర్చుకునే పాటల్లో వాక్యంలో మీరే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈ రోజంతట్లో మేము చేసే పనులన్నీ దృష్టికి మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు సహాయం అంగీకారంగా ఉండేటట్టు సహాయం చేయండి. సహాయం చేసి మా అందరికి సహాయం చేసి ఎటువంటి అంధకార శక్తులు మమ్మల్ని ముట్టుకోకుండా మా చుట్టూరు మీ అగ్ని కంచి వేసి దేవదూతలతో కాపుకాయండి. మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మీకు వేలాది వందనాలు. ఏసేనామం పేట కేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఆమేన్. ఎవరు కొంతమంది మైక్స్ ఇంకా క్లోజ్ చేస్తున్నారు, మీ మైక్స్ అన్ని ఆన్ చేయండి. మైక్స్ మేమే ఆఫ్ చేస్తాం, మీరు ఆన్ లో ఉంచండి, మేమే ఆన్ చేస్తాం. మీరు కూడా ఆన్ చేసి ఉంచండి. అందరు మైక్స్ ఆన్ చేసి చూస్తే నేనే ఆఫ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ తల్లి, జ్ఞాపిక కదా, వండర్ఫుల్. మళ్ళీ ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మహర్షి గారు చూస్తారు ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకే, బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. అందరు మైక్స్ ఆన్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు నేను మైక్స్ ఆఫ్ చేస్తాను. ఓకే, అలా ఉంచండి. మీరెవరు మైక్స్ ముట్టుకండి, ఇక మేమే మైక్ ఆన్ చేస్తాం. మైక్ ఎప్పుడైనా నేను మైక్ ఆన్ చేసేటప్పుడు మీరు అన్మ్యూట్ మై సెల్ఫ్ అని పెడితే అప్పుడు మళ్ళీ అన్మ్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఈ మ్యూజిక్ క్లాసెస్ మీద మీ ఫీడ్బ్యాక్ కావాలి, అంటే ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? ఒక్కొక్కరిని నేను కొద్ది మందిని అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, అలంకృత ఆహ్లాదిత మీరు చెప్పండి అమ్మా. మ్యూజిక్ క్లాసెస్ ఎలాగ మీకు ఉపయోగపడుతున్నాయి? బాగా ఉపయోగపడుతున్నాయి. ఎలాగ? ఇంతకుముందు ఎప్పుడైనా సరిగా నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు? మా స్కూల్లో నేర్పించారు. ఎంతవరకు నేర్పించారు? 12th స్టాండర్డ్ వరకు. ఓకే, అప్పుడు స్కూల్లో నేర్పించినప్పుడు డబ్బుల్ కట్టారా, ఫీజు కట్టారా? కట్టాం. ఎంత, నెలకి ఎంత కట్టారు? నెలకి ఎంత ఫీజు కట్టారు మీరు? 200. నెలకి 200. అలాగే ఎంత కాలం పే చేశారు, ఎన్ని సంవత్సరాలు? సార్ మరి నెలకి 200 చొప్పున ఎంత కాలం పే చేశారండి మీరు? ఆ పైసలు ఏం లేవు సార్, వాళ్ళ స్కూల్లో అదొక యాక్టివిటీ అన్నమాట. మ్యూజిక్ మీ కట్టే ఫీజు లోనే ఇంక్లూడెడ్ అది? అవును సార్. అలాగా ఫుల్ గా ఫీజు కడతారు కదండి? అవునవును సార్. ఇప్పుడు అందులోనే పార్ట్ కదండి? ఇది కంప్లీట్ గా ఫ్రీ, ఇది యేసు ప్రభు నామములో కదండి? అవునవును సార్. కాబట్టి ఫ్రీ అని దీన్ని చిన్న చూపు చూడకూడదు. అవునండి. కదండి, స్కూల్లో డబ్బులు కడుతున్నాం కాబట్టి దానికి ఎంతో జాగ్రత్తగా వెళ్ళి నేర్చుకుంటారు, ఫ్రీ కాబట్టి పట్టించుకోరు. అది కాదు మనం కాదు, మనం ఏంటంటే ఇది యేసు క్రీస్తు నామములో ఫ్రీగా ఇవ్వబడుతుంది, కానీ ఇది చాలా వాల్యుబుల్. మేము ఎంతో మా ల్యాప్టాప్స్ వాడుతున్నాం, మా కరెంట్ వాడుతున్నాం, మా ఎయిర్ కండిషన్స్ వాడుతున్నాం, మా టైం వాడుతున్నాం. ఇది అంటే చాలా వాల్యుబుల్ కాబట్టి మీకు మేము ఉపయోగిస్తున్నాం. కాబట్టి పిల్లలు చక్కగా కూర్చొని నేర్చుకునేటట్లుగా తల్లిదండ్రులు కొంచెం ఎంకరేజ్ చేయండి వాళ్ళకి, భవిష్యత్తులో వాళ్ళు మంచి దేవుని సాక్షులుగా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.
ఓకే అండి ఫస్ట్ థాంక్యూ అండి ప్రైజ్ లార్డ్ మార్షి గారు ఆ సార్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ సార్ ఆ పిల్ల రెడీగా ఉన్నారు మరి ప్రే చేంజ్ చేశాను జ్ఞాపకం చేసింది మీకు అది పంపించాను చూడండి సరే సార్ ఓకే అండి నేను చూస్తానండి అది కొంచెం మార్చండి ఎస్ సార్ ఓకే మా అందరికి గుడ్ మార్నింగ్ రుజ్జాసాగర్ రూత్ ఎవరిది చాహట్ అని పెట్ట ఎవరమ్మా అలంకృత నయనేక విజేత నిర్మల వందన్ వర్షిణి జ్ఞాపిక గుడ్ మార్నింగ్ హదాస జయంత్ అందరూ వీడియోలోకి రావాలి స్టైలి స్వీటీ ప్రశాంతి రత్న రాజు అందరూ అందరూ ఇప్పుడు పాడాలి నిన్న నిన్న నేర్పింది పాడాలి సరేనా ఎవరు పాడతారు ఫస్ట్ స్టార్ట్ చేయాలి సారీగా పాదాలి తెలుగు తెలుగు ఎవరు పాడతారు ఫస్ట్ స్వరం స్వరం తెలుగు ఆ నయనిక విజేత పాడన్నమ్మా స్వరం పాడాలి ముందు సారీగా పాడాలి వండర్ఫుల్ వండర్ఫుల్ ఏంటి మీ పేర్లు ఏంటి నయనిక విజేత విజేత ఎవరు హైదరాబాద్ అందరు క్లాప్స్ వెంటనే క్లాప్స్ ఇవ్వాలి అందరికి ప్రెజలోడ్ అంకుల్ ఈ రోజు సాంగ్స్ కి యాక్చువల్లీ యాక్షన్ లేదు ఎవరిది హలో మహర్షి గారు మహర్షి గారు ఓకే పొరపాటున వీడియో వేరే వీడియో ఆడియో ప్లే అయింది అలాగా ఓకే ఇంగ్లీష్ ఎవరు పాడతారు స్వరం పాడి ఇంగ్లీష్ పాడాలి రైట్ వర్షి వర్షిని త్వర త్వరగా పాడాలి మళ్ళీ కొత్త కొత్త కీర్తన నేర్చుకుంటాం వాళ్ళ
త్వరగా అందరూ క్లాప్స్ క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు తమిళ పాడాలి. ఇప్పుడు ఎవరు ఎవరు వస్తారు? స్వరం పాడి తమిళ పాడాలి. తొందరగా వీళ్ళు మంచి హలో హలో మహర్షి గారు చెప్పండి. సత్యనాథరాండి. హలో మహర్షి గారు, నేను సత్యనాథ్ రాండి. హలో హలో మహర్షి గారు, చెప్పండి. నేను సత్యనాథ్ మాట్లాడుతున్నానండి. అలా సత్యనాథ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. రాజు రాజు హైదరాబాద్. హైదరాబాద్ అండి. ఏం చేస్తారు మీరు? హలో మహర్షి గారు, మాతో కోటి గారి దగ్గర కలిసే వాళ్ళం కదా. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏంటి సంగతి? చాలా ఆశ్చర్యం. మొత్తానికి మాట ఇదవుతుంది, ఏంటది ఫ్లక్చుయేట్ అవుతుంది వర్డ్. అంటే ఫోన్ కలపకూడదండి. ఫోన్ కలిపితే బ్యాండ్ విడ్త్ తగ్గి, ఫోన్ అలా పెట్టేసేయండి. ఫోన్ ఒక ఫిక్స్డ్ గా ఉంచండి. ఫోన్ కలిపితే అవ్వదు. ఫోన్ కలపకూడదు అనమాట. అది అలా ఉంచండి. ఇప్పుడు మాట్లాడండి సార్. సాలిం గారు సార్ చెప్పండి. సత్యనారాయణ గారు అండి, మాకు మాకు చెన్నైలో నుండి బాగా పరిచయం. వావ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దగ్గర ఉన్నప్పుడు కూడా కలిసే వాళ్ళం. ఓకే, చాలా టీవీ రంగంలో ప్రముఖులు. చాలా సంవత్సరాలు అయింది నాకు. ఎవరు ఎవరు క్లోజ్అప్ లో కనబడతారు? వర్షిణి మా బ్రదర్ పాప అండి. అలాగా, ఓకే, పోలేదు, మంచి పని చేశారు. అట్లీస్ట్ ఇలాగైనా మనం కలుసుకున్నాం చాలా సంవత్సరాల తర్వాత. అవునవును అవును. దాని తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా మీరు వచ్చారు ఒకసారి కదా, సినిమా నీడ ఏదో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వచ్చారు మీరు. ఏది తర్వాత చెప్పానుగా మీకు ఆ మధ్య మనం మాట్లాడుకున్నప్పుడు. అవునవును. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను వైజాగ్ వచ్చి యూనివర్సిటీలో జాయిన్ అయిపోయాను ప్రొఫెసర్ గా. యూనివర్సిటీలోకి వచ్చి కూడా ఒక సినిమా చేశాను. హాయ్ హాయ్ అంటే వదలలేదు వాళ్ళు. తర్వాత ఇంకా ఇదిగో ఇలాగా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ దేవుల్లో ఉండటం,
అవునండి అదే జరిగింది తక్కువ కదా నేను ఆ బేస్ మీదనే దీనికి నిలబడిపోయానండి మన క్రిస్టియానిటీలో అవునండి సింగర్ గా మనం ఇదిగో ఇదేంటో మరి లాక్డౌన్ రావడం ఈ ఆన్లైన్ ఓపెన్ చేయడం ఇదంతా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇదిగో చిన్నపిల్లలకి అసలు చెప్పగలనా అనుకున్నాను అలాంటిది మరి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు ముందుకెళ్ళాలి మనం కలవాలండి మనం కలుద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సరే మరి ప్రోగ్రామ్ వర్షన్ చాలా బాగా పాడాను అన్న వండర్ఫుల్ వెరీ గుడ్ తర్వాత తమిళ ఎవరు పాడతారు ముందుకు రావాలి త్వరగా మరి వీళ్ళ కొత్త కీర్తన నేర్చుకోవాలి తమిళ్ పాడినా విజయసాగర్ పాడాలి త్వరగా స్వరం పాడాలి ముందు స్వరం పాడి అప్పుడు తమిళకి రావాలి నెక్స్ట్ మలయాళం రెడీగా ఉండండి ఎవరో ఒకరు పాడనా వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న వండర్ఫుల్ అందరు క్లాప్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు హిందీ ఎవరు హిందీ సౌండింగ్ క్లాప్స్ శిలాని హిందీ పాడినా పాడిన వాళ్ళు పాడద్దు పాడిన వాళ్ళు చేయొద్దండి సరేనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలి కదా మరి అందరికి శిలాని పాడు హిందీ పాడు హిందీ సారీగా పమగా పదని పమగా గరిసా హే యేషు तू ही मेरा
Wonderful, excellent. Andaro, claps, claps. Okay. Very good, Nana. Very good, Shilan. Malayalam evaru? Alankrita, Malayalam. Inda padava, nuvu? Padava, nuvu indaka? Nen paadaledu. Ah, paadu, Nana, paadu. Kani ninna paadanu, uncle. పాడు పాడు మలయాళం పాడు మలయాళం అంకుల్ నిన్న పాడను నేను ఇప్పుడు మళ్ళీ పాడమా ఇప్పుడు మళ్ళీ పాడు పాడు మళ్ళీ త్వరగా మలయాళం పాడాలి మలయాళం సరే మలయాళం పాడు అందరూ క్లాప్ చేయండి అమ్మా అలంకృతికి కానీ బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు అలంకృత ఇంకా బాగా సార్ ఒక టెక్స్ట్ చూపిస్తారా ఇంకేం మిగిలింది నేను నేర్చుకున్నది ఇంకొక లాంగ్వేజ్ ఏంటి తెలుగు అయింది ఇంగ్లీష్ అయింది మలయాళం అయింది హిందీ అయింది కెనడాలో ఉందా కన్నడ పాడాలి కన్నడ నేర్చుకున్నారా నిన్న సార్ ఒకసారి అలాగా లాంగ్వేజ్కి వెళ్ళండి చూద్దాం ఏమేమి చెప్పాం సుష్మా అంకుల్ చేయాలి పిల్లలకి డిసేబుల్ ఆల్రెడీ ఉన్న క్లియర్ చేయమా క్లియర్ గ్రాఫ్ పెట్టమా గీతలు పాటలు చేయమని చెప్పమ్మా పిల్లలకి అదిగో గీతలు ఇప్పుడు పై నుండి రా ఒకసారి అన్ని చూద్దాం ఏమేంటి ఒక ఒక లాంగ్వేజ్ మిగిలిపోయింది సార్ సుష్మా సుష్మా చూపిస్తుంది అలాగే సార్ అలాగే అలాగే నో ప్రాబ్లం ఒక్క నిమిషం
తెలుగు అయిపోయింది నెక్స్ట్ అలా వెళ్ళాను ఒక్కొక్క ఒక్కొక్క స్లైడ్ వెళ్ళు పిల్లల్ని అడుగు ఏమేమి ఏమి ఇప్పటి వరకు ఏ లాంగ్వేజెస్ షిలాని ఏ లాంగ్వేజెస్ మనం ప్రాక్టీస్ చేసాం ఇప్పటి వరకు చెప్పమ్మా త్వరగా షిలోని అన్మ్యూట్ చేయండి ఫస్ట్ తెలుగు ఆ తర్వాత ఇంగ్లీష్ ఆ తర్వాత హిందీ ఆ తర్వాత తమిళ్ ఆ తర్వాత మలయాళం కన్నడ మిగిలింది ఆఖరిగా కదా అవునంక చూడండి రాసుకోండి యేషువే నీరల్లవే నన్న తందే నన్న దేవ నన్న యేషు అది కన్నడ అవే అవే భావం అదే మీనింగ్ మారలేదు ఏమి మీనింగ్ మారదు ఏ లాంగ్వేజ్ లో కూడా యేషువే నీరల్లవే నన్న తందే నన్న దేవ నన్న యేషు నీవే నన్న మార్గ నీవే నన్న సత్య నీవే నన్న జీవ నీవే నన్న సర్వము నీవే నన్న మార్గ నీవే నన్న సత్య నీవే నన్న జీవ నీవే నన్న సర్వము సెకండ్ నీవే నన్న ధ్యాన ధ్యాన నీవే నన్న గాన చూసారా అన్ని అవే వస్తాయి నీవే నన్న రూప నీవే నన్న దైవ నీవే నన్న ధ్యాన నీవే నన్న గాన నీవే నన్న రూప నీవే నన్న దైవ మీరు రాసుకుంటూ ఉంటే నేను పాడతాను మళ్ళీ యేషువే సారేగా పాదాని పామగ గారే సేషువే నీరల్లవే అది ఇక్కడ కొంచెం చూడండి యేషువే నీరల్లవే నన్న తందే నన్న దేవ నన్న యేషు మళ్ళీ పాడతా యేషువే నీరల్లవే ఇక్కడ గమనించుకోండి యేషువే నీరల్లవే నన్న తందే నన్న దేవ నన్న యేషు సానిదాని నీదపమగ పమగ అది పెట్టా మా ఫ్రేమ్ ఎందుకు మార్చావు నీవే నన్న మార్గ ఎవరు మార్చు అమ్మా సరిపోతుందండి అమ్మా సుష్మ అలాగే ఉంచమ్మా మార్చుకో అలాగే ఉంచు నీవే నన్న మార్గ నీవే నన్న సత్య ఇది కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా అందరూ నీవే నన్న మార్గ నీవే నన్న సత్య
చూసారా కొంచెం మళ్ళీ పడతా నీ జాగ్రత్తగా వినండి కొంచెం వర్డ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నీవే నన్న మార్గ నీవే నన్న సత్య నీవే నన్న జీవ అది సర్వభు అనాలి నీవే నన్న ధ్యాన నీవే నన్న గాన నీవే నన్న రూప దైవ మళ్ళీ నీవే నన్న ధ్యాన నీవే నన్న గాన నీవే నన్న రూప అందరు రాసుకున్నారు నాన్న మా అందరు రాసుకున్నారా అప్పుడు గ్యాలరీనా అమ్మా వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైందా అందరికి జాయింట్ లిల్లీ అర్థమైందా అర్థమైందా అందరికి జాయ్ లిల్లీ వినిపిస్తుందా నా మాట జాయ్ లిల్లీ పాడండి ఇది ఇప్పుడు మైక్ దగ్గరికి రండి పాడనా స్వరం పాడండి
ఎక్సలెంట్ అన్న, వండర్ఫుల్ వండర్ఫుల్, అందరు క్లాప్స్ గట్టి. అందరు బాగా పాడుతున్నారు. ఇప్పుడు ఎన్ని భాషలు నేర్చుకున్నాం మనం? ఫైవ్ సిక్స్ సిక్స్ లాంగ్వేజెస్ లో ఇది సిగ్నేచర్ సాంగ్ అంటారు. క్రిస్టియన్ మ్యూజిక్ అనే సిగ్నేచర్ సాంగ్ ఇది. మీ సండే స్కూల్లో పాడుతూ అందరికి నేర్పాలి, సరేనా? స్వరం, స్వరం ప్లస్ సాంగ్, ఆరు భాషల్లో అందరికి నేర్పాలి ఇది. ఓకే, మీ సండే స్కూల్లో మీరే టీచర్స్, మ్యూజిక్ టీచర్స్ మీరు ఇప్పుడు, సరేనా? కనుక రోజు మనం ఒక్కొక్కటి పాడుకుంటాం. ఇప్పుడు ఈవేళ ఒక చాలా చక్కని కీర్తన నేర్పుతాను, బాగా క్యాచ్ చేయండి. ఓకే, దేవుడే నాకు ఆశ్రయంబు అనే పాట ఎంతమంది తెలుసు? కీర్తన దేవుడే నాకాశ్రయంబు తెలుసా? తెలియపోయినా పర్లేదు, వస్తుంది, స్వరం నేర్చుకుంటారుగా. వెరీ గుడ్, చాలా మందికి తెలుసు. ఇప్పుడు చూడండి, దాని స్వరం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. సుష్మా, ఇప్పుడు ఈ నోట్స్ రాసుకోండి, అలా చివరికి వెళ్ళు. ఇది చూడండి, కదిలిపోయే కదిలే ఒకసారి. ఇదే శాలిం గారిని ఒకసారి రమ్మని చెప్తారు. చెప్పండి సార్, ఏం చేయాలండి? సరిగా పాప అన్నది రెండు కింద దించాలి సార్. ఓకే, అయితే సుష్మ విడిచిపెట్టే, క్లోజ్ చేసాం, నీకు అది సరి చేసి మళ్ళీ ఇస్తాను నేను. అందరు మాట్లాడుతున్నాను సార్ మీరు. ఓకే, ఇప్పుడు నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ రాసుకుందిరు. కానీ దేవుడే నాకు ఆశ్రయం తెలిసిన వాళ్ళు ఆ పాట పాడతారా? ఎవరైనా పాడగలరా? చేయి చూపించండి. జాయ్, లిల్లీ, మీకు తెలుసుగా దేవుడే నాకు ఆశ్రయంబు? పాడండి, పాడండి నాన్న. పల్లవి తెలుసా? దేవుడే తెలుసా? తెలీదా? అది కూడా రాసుకోండి. డాడీని అడిగి, మమ్మీని అడిగి, దేవుడే నాకు ఆశ్రయంబు, ఆ స్వరం క్రిందే ఆ పల్లవి రాసుకోవాలి, సరేనా? చాలా బాగా పాడారు, వెరీ గుడ్ సార్. సార్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. చూడండి సార్, ఇది రాసుకోమంటారా పిల్లల్ని? రాసుకోండి పిల్లలు. స్వరం స్వరం ఇద్దాం ముందు. ఓకే సార్, రైట్ అండి సార్. నాకు ఇది పంపిస్తారా మీరు? ఇప్పుడే పంపిస్తాను. నాకు ఈ బ్లాక్ దొరకలేదు నాకు అక్కడ నా దానిలో. చూడండి అమ్మా, సరిగా పాప గమగా రీరి, ఇంగ్లీష్ కూడా ఉంది, చూసుకోండి, రాసుకోండి అందరు సరిగా. అలా డాష్ పెట్టుకున్నా పర్లేదు. సరిగా పాప, పాప కింద చుక్క పెట్టుకోండి, డాట్ ఉంది కదా క్రింద, అంటే లో పాడాలన్నమాట. పా సరిగా పాప గమగ రీరి, రీరి గమగ రీరి. ఎన్ని 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 లెటర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో? త్రీ త్రీ లెటర్స్ ఉన్నాయి చూడండి కదా. సరిగా పాప, పా అంటే టూ లెటర్స్ తో సమానం. గమగా రీరి, సరిగా దాని, దా నీ కింద డాట్స్ పెట్టుకోవాలి, సరిని మళ్ళీ నీ కింద డాట్స్, సా త్వరగా రాసుకోండి. సరిగా పాప గమగా రీరి, సరిగా దాని, సరిని సా, సరిగా
నెక్స్ట్ రాసుకుంటారా? నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్తారా? ఆ చూడండి, ఇది రాసుకోండి, గప్పప గప్పప. ప్రతి దానికి త్రీ లెటర్స్ ఉన్నాయి చూసారా చక్కగా. దీన్ని మూడు అక్షరాల తాళం అంటారు, మూడు అక్షరాల తాళం. గప్పప గప్పప, కదప మామ, రిమామ రిమామ, మపమ గరీస. గపప గపప, పదప మామ, రిమమ రిమమ, మపమ గరీస. త్వరగా త్వరగా రాసుకోండి, వాడతా. గపప గపప, పదప మామ, రిమమ రిమమ, మపమ గరీస. గపప గపప, పదప మామ, రిమమ రిమమ, మపమ గరీస. గపప గపప, పదప మామ, రిమమ రిమమ, మపమ గరీస. సరిగప గమ సరిగదాది సరిదిశ. సరిగప గమ గరీ సరిగదాది సరిదిశ. గపప గపప, పదప మామ, రిమమ రిమమ, మపమ గరీస. గపప గపప, పదప మామ, రిమమ రిమమ, మపమ గరీస. సరిగప గమ గరీ సరిగదాది సరి. రాసుకున్నారు నానా? ఇప్పుడు అలాగే లిరిక్ రాసుకోండి, నెక్స్ట్ ఫ్రేమ్ లో పాట రాసుకోండి. చూడండి, దేవుడే నాకాశ్రయంబు, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. మహావినోదు రాపదల
సహాయుడై నన్బ్రోచును దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఇంగ్లీష్ కూడా ఉంది కదా, రాసుకోండి. మహావినోదు దాపదల సహాయుడై నన్ బ్రోచును, దేవుడే మనల్ని మనల్ని కాపాడతాడని, ఆయనే మన దుర్గము మన కోట అంత. నెక్స్ట్ అభయ అభయ మభయ మభయ మెప్పు, అభయ మభయ మభయ మెప్పు నానంద మానంద మానంద మౌగ. అభయ మభయ మభయ మెప్పుడానంద మానంద మానంద మౌగ. రాసుకోండి, సింపుల్. సో దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము సరిగమగరి సరిగదాని సరి దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము గపప గపప పదప మామ రిమమ రిమమ మప మగరిస అభయ మభయ మభయ మేము నానంద మానంద మానంద మౌగ దేవుడు రాసుకున్నారమ్మా అందరు? దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్ బ్రోచును అభయ మభయ మభయ ఇప్పుడు ఆనంద మానంద మానంద మౌగ ప్రతి రాసుకుంటే గ్యాలరీకి వెళ్దాం. ఇంకొంతమంది రాస్తున్నారండి. అలా పలకాలి, కింద నోటు లోవర్ నోట్ అంటాం. స్వరం అలా క్లియర్ గా పాడాలి అమ్మా. సరిగదాని సరి నిస గ పద మ రి మ మ మ ప మ గ రి స గ ప 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
వచ్చిందా? ఇప్పుడు చూడండి, రెండు రకాలుగా ఉంటుంది సాంగ్. స్వరం స్వరంగా పాడడం ఒకటి, స్వరాన్ని కొంచెం అందంగా పాడడం ఒకటి. ఈ రెండు ఉంటాయి. చూడండి, స్వరం స్వరంగా పాడడం అంటే సరిగా పగమగరీ సరిగా దాని సరి నిసా, అది స్వరం. అంటే యాజ్ ఇట్ ఈస్ గ ప పద ప మా రీ మమ రీ మమ మా ప మ గ రీ స, అదేనా? ఇది స్వరాన్ని యాజ్ ఇట్ ఈస్ అప్పచెప్పడం అనమాట. మీరు బై హార్ట్ చేసి దాన్ని కొంచెం అందంగా పాడాలి అన్నప్పుడు ఇలా పాడతాం. సరిగా ప ప గ మ గ రీ సరి గదాని సరి నిస. చూసారా, ఏదైనా కరెక్టే. సరి గ ప ప గ మ గ రీ సరి గదాని సరి నిస, అది కరెక్టే. దాన్ని కొంచెం అందంగా పాడండి అంటే సరిగా ప ప గ మ గ రీ. చూసారా, సరిగా దాని సరి నిస. ఇప్పుడు రెండో దానికి వద్దాం. గ ప అంటే యాజ్ ఇట్ ఈస్ స్వరం. గ ప ప గ ప ప ప ద ప మ రే మమ రే మమ మ ప మ గ రే స, ఇది స్వరం. గ ప ప గ ప ప ప ద ప మ మ రీ మ మ రీ మ మ మ ప మ గ రే స. దాన్ని కొంచెం అందంగా పాడాం అంటే ఏం చేసాం, కొన్ని గమకాస్ ఎక్స్ట్రా వేసాం కదమ్మా, కదనన్నా, అర్థమైందా? రెండు కరెక్టే. అంటే దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము అభయమభయమభయమేపు దానందమానంద మానందమోగ. ఇలా పాడేచ్చు. దేవుడే నాకాశయంగు దివ్యమైన దుర్గము అభయమభయమభయమేపు దానందమానంద మానందమోగ. దేవుడే నాకాశ్రయంగు దివ్యమైన దుర్గము. చూసారా, శిలాని రెండింటికి రెండు కరెక్టే. ఇలా ప్లెయిన్ గా సరిగా ప ప గ మ గ రీ సరిగా దాని సరి నిస, అది కరెక్ట్. సరిగా ప ప గ మ గ రీ సరిగా దాని సరి నిస, ఇలా పాడచ్చు కదా, అదే స్వరం. కానీ ఏం చేసాం, ఇప్పుడు డ్రాయింగ్ వేస్తారు, ఇలాగా స్కెచ్ గీస్తారు ఒక దీని మీద, స్కెచ్ గీసి దాని మీద ఏం చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు కదా.
షేడ్స్ తర్వాత ఆ పిక్చర్ బాగా రావడం కోసం తర్వాత ఏం చేస్తారు కలర్స్ వేస్తారు మళ్ళీ బ్లాక్ హెయిర్ మళ్ళీ డ్రెస్ అంత అలాగే సంగీతంలో కూడా స్ట్రైట్ గా స్వరం అప్పు చెప్పొచ్చు అలాగా అలా గీసేయచ్చు మామూలు మనిషి బొమ్మ గీయమంటే ఇలా గీసేస్తారు కదా కానీ దానికే మెరుగులు దిద్దొచ్చు సేమ్ అంతే సంగీతంలో కూడా కనుక సరిగా పాప గ మ గ రి రి సరిగా దాని సరి నిస ఇది కరెక్ట్ అంటే ఒక లైన్ గీశారు మీరు దాని కొన్ని షేడ్స్ ఇచ్చాం ఇప్పుడు ఎలాగా సరి బాగా వినాలి ఈ వీడియో మీరు తర్వాత నేను పాడినట్టుగా మీరు ట్రై చేస్తూ ఉండాలి ఇప్పటి నుండే ఎందుకంటే మీ దగ్గర మంచి వాయిసెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవడానికి స్వరం స్వరంగా చెప్పేయచ్చు దాన్ని సరిగా పాప చూసారా సరిగా పాప ఇది స్ట్రైట్ నోట్స్ దీన్ని గ్లైడ్ అంటాం సరిగా పాప గమ గరి మానే గాని కొంచెం అట్లా గమకం వేశాను కదా గమ గరి సరి సా కూడా చూడు సరిగా దాని సరిగా దాని అది కరెక్టే సరిగా దాని సరి నిస అర్థమైందా సునీల గ ప ప గ ప ప గ ప ప ప ద ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి స అది కరెక్టే గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స చూసారా అదే స్వరం కానీ ఏం చేసాం కొన్ని మెరుగులు బ్యూటీ తీసుకొచ్చాం దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము అది కరెక్టే కానీ దానికి బ్యూటీ ఇంకా బాగా చక్కగా పాడండి దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము ఎక్స్ప్రెషన్ అంటాం దాన్ని అందులో ఉండే పాటలో ఉండే భావాన్ని చక్కగా పదాలు పలుకుతూ ఎక్స్ప్రెస్ చేయడం కనుక రేపు ఈ రెండు రకాలుగా ఎవరు పాడతారో చూద్దాం మరి టైం అయింది కదా మళ్ళీ మీ సండే స్కూల్కి కనుక రెండు రకాలుగా పాడాను నేను కానీ అవునా రెండు రైట్ రెండింటిని తప్పు చెప్పరు కానీ ఒకటి ఒక స్కెచ్ అంతే రెండోది దానికి మీ బ్యూటీని యాడ్ చేశారు మీ టాలెంట్ మీరు ఎంత చక్కగా పాడగలరో అది యాడ్ చేసి పాడారు అన్నమాట అర్థమైందా జ్ఞాపకం రేపు పాడాలి నువ్వు ఈవేళ దియ రాలేదా దియ రాలేదనుకుంటా జ్ఞాపకం రేపు పాడాలి ఓకే తర్వాత ఇంకందరూ శిలాని మొత్తం ఎవరెవరు పాడతారో చక్కగా జాయ్ అండ్ లిల్లీ నేను పాడినట్టు పాడాలి స్వరం యాజ్ ఇట్ ఈస్ అప్పు చెప్పడం వేరు ఆ స్వరానికి కొంత బ్యూటీ తీసుకురావడం వేరు మీరు ఈ వీడియోని రెండు సార్లు వినండి నేను ఎలా పాడాను రెండు రకాలుగా పాడాను దీన్ని స్వరం క్లీన్ గా ఉండాలి ఏ స్వరం స్వరం ఎక్కడ ఏ స్వరం అది సా అంటే సా రీ అంటారీ సారీగా అలా స్వర స్థానాలు పట్టుకోవాలి ముందు చూన్ నేర్చేసుకుని ఏదో స్వరం తప్పులు పాడేయడం కాదు అర్థమైందా చూన్ నేర్చేసుకుని పాడడం వేరు స్వరాన్ని అర్థం చేసుకుని పాడడం వేరు సో స్వరస్థానం స అదైనప్పుడు రీ గ మ ప ద ఇవి స్వరస్థానాలు పట్టుకోవడం ఇవన్నీ నేర్పుతాం సరేనా ఓకే మరి వెరీ గుడ్ వండర్ఫుల్ ఎవరైనా ప్రార్థన చేయండి నచ్చింది ఆ పాట కీర్తన వెరీ గుడ్ రేపు మామూలుగా అప్పు చెప్తారో చక్కగా పాడతారో రేపు చూస్తాను సరేనా ఎవరు ప్రేయర్ ఎవరు ప్రేయర్ ఎవరు చేస్తారు జేసి ప్రార్థన చేసి ప్రేయర్ చేయమ్మా
చక్కగా చేయాలి మంచి ప్రయత్నం స్తోత్రం 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 యెషయా రెడీ తండ్రి ఈ రోజు మార్నింగ్ యెషయా అంకుల్ ద్వారా యెషయా కీర్తన నేర్చుకోవడానికి మీరు చూపిన కృపకై మీకే వందనాలు అయ్యా. మేము విన్నవన్నీ వేసే మా హృదయాల్లో భద్రపరచుకొని వేసే మంచిగా వాటిని వేసే మేము పాడి ఇంకా అనేక మందికి వాటిని నేర్పించే కృపని అనుగ్రహించండి. రెడీ తండ్రి వేసే మీరే కృప చూపండి. ఇంకా ఎన్నో కీర్తనలు ఇలా నేర్చుకొని వేసే మీ నామాన్ని మహిమపరిచే కృపని మాకు అనుగ్రహించండి. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించేసి అలాగే జరగనున్న అయ్యా సండే స్కూల్ విషయంలో కూడా మీరే కృప చూపండి. జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి ఏ స్వతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదం. సంగీతం నేర్చుకున్న బిడ్డలందరికీ తోడండి, మహర్షి గారు తోడండి, వర్ధిల్ల చేయని దాకా. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, రేపు వెళ్దాం. అందరు రావాలి, ఎవరు మిస్ అవద్దు. వెళ్ళే కొద్ది మంచి కీర్తనలు ఉంటాయి. రైట్ సార్, మీకు ఆ ఫైల్ పంపించాను. నాకు ఇది పంపిస్తారా శాలిం గారు? పంపించాను సార్, పంపించాను. సుష్మా సునీల ఓకే అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసి స్టార్ట్.